హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్రేజీ ఛానల్ లేజీ బటర్ఫ్లైస్. నేను మీ శిరీషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ సోయా చంక్స్ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటాలు 10, మిర్చి 5, ఆనియన్స్ ఉల్లిగడ్డలు చిన్నవి 3, అల్లం 1 ఇంచ్, అండ్ మిల్ మేకర్ వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నాను. ముందుగా మనము స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక తర్వాత మనం తీసుకున్న ఈ మిల్ మేకర్ని ఆ వాటర్లో వేసుకోవాలి. బాగా మసులుతున్న నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చాలా ఈ మిల్ మేకర్ ఇవన్నీ మునిగిపోయేలా ఇలా అని బాగా కిందకు మీదకు మొత్తం ఇలా అంటుంటే దాంట్లో ఉన్న డస్టే కానీ అంతా వెళ్ళిపోతుంది. అలాగే అవి కూడా ఉడుకుతాయి అన్నమాట ఆ వేడికి. సో ఇవి ఇలా బాగా కలపండి వాటర్లో. బాగా వాటర్లో కలిపిన తర్వాత వాటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అలానే పక్కన పెట్టేసేయండి అదే వాటర్లో. సో మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 4 లవంగాలు, దాల్చిన చెక్క 2 ఇంచెస్, 2 ఇలాచీలు, ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 వేసుకున్నాను, మీరు క్వాంటిటీ బట్టి పెంచుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చి ధనియాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసాను, మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 ఆనియన్, 1 ఇంచ్ అల్లం, అది మిక్సీలో ఇందులో వేసేసుకోవాలి మసాలా. ఇలా ఫైన్ పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు 1 కడాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా పక్కన పెట్టుకున్న ఈ మీల్ మేకర్ ఉంది కదా అందులో వాటర్ మొత్తం తీసేసి ఆ మీల్ మేకర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై అలా కాదు, జస్ట్ నార్మల్ ఫ్రై. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కానీ ఏమన్నా మాయిశ్చర్ ఉంటే అదంతా వెళ్ళిపోవడానికి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 బౌల్లో అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అదే కడాయి మళ్ళీ పాన్ మళ్ళీ పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ ఆయిల్ పోసుకోండి. ఇది కర్రీ చేసుకోవడానికి. కర్రీ సరిపోయే అంత ఆయిల్ వేసుకోండి, లేదా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆవాలు, పప్పులు, పోపు దినుసులు ఏదైతే ఉంటాయో అవి వేసుకోండి. వేసుకున్నాక మిర్చి యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ ఆనియన్ ఉల్లిగడ్డలు వేసుకోండి. ఇందులో కూడా మళ్ళీ 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకోండి. మీరు స్పైసీగా ఉండాలి ఇంకా అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలపండి పచ్చివాసన పోయే వరకు. అండ్ ఇప్పుడు పసుపు యాడ్ చేశాను 1 టీ స్పూన్. ఆనియన్స్ ఇవన్నీ మంచిగా నీట్గా ఫ్రై లాగా కావాలి,
అయ్యాక ఇప్పుడు టమాటోస్ వేసుకుందాము. మనం ఇంతకుముందు చెప్పిన క్వాంటిటీ ప్రకారం సన్నగా తరుక్కోండి. లేదా మీరు దీన్ని ప్యూరీలాగా కూడా చేసుకోవచ్చు. లైక్ ఇవి కనిపించకుండా ఉండాలి నీట్గా అనుకుంటే మీరు ప్యూరీలాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది ఇలా 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా కలుపుకోండి. మీరు ఇందులో గ్రేవీ, థిక్ గ్రేవీ ఉండాలనుకుంటే వాటర్ యాడ్ చేయనవసరం లేదు. నేను కొంచెం లూజ్గానే ఉండాలి గ్రేవీ అని చెప్పి వాటర్ యాడ్ చేశాను. మధ్యలో కొద్దిగా కొత్తిమీర ఆకులు వేయండి. ఏంటంటే ఆ ఫ్లేవర్ వస్తుంది ఇందులో, ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటట్టు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదా, అది పచ్చి పచ్చి అనేది పోయేంత వరకు కుక్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఈ సోయా చంక్స్ అంటే ఈ మీల్ మేకర్ ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇంతకుముందు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో ఆయిల్ సపరేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీంట్లో ఫైనల్గా లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చేస్తే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇది సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. సో వేడి వేడి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఇది ఒకసారి రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ మీరు మాకు ఫీడ్బ్యాక్ తెలపండి. థ్యాంక్ యూ.